కృష్ణా జిల్లాలో టీడీపీ కంచుకోట అయిన గుడివాడ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో నందమూరి ఫ్యామిలీకి చెందిన ఓ హీరో బరిలోకి దిగబోతున్నారని విశ్వసనీయంగా తెలిసింది టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ అక్కడి నుంచి గెలుస్తూ వచ్చారు ఆయన తదనంతరం హరికృష్ణ పోటీ చేసి గెలిచారు ప్రస్తుత ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నానికి అక్కడ టీడీపీ టికెట్ ఇవ్వడానికి కారణం కూడా హరికృష్ణని రెండు సార్లు టీడీపీ తరపున వరుసగా గెలిచిన కొడాలి మరో రెండు సార్లు వైసీపీ తరపున గెలుపొందారు గత నాలుగు ఎన్నికల్లో కొడాలి తిరుగు లేకుండా అక్కడి నుంచి విజయకేతనం ఎగురవేస్తున్నారు ఇటీవల ఆయన చంద్రబాబును లోకేష్ ను టార్గెట్ చేస్తూ దారుణంగా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే వచ్చే ఎన్నికల్లో ఆయన్ను ఓడించి బుద్ధి చెప్పాలని టీడీపీ నిర్ణయించుకుంది అందుకోసం ధీటైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న క్రమంలోనే నందమూరి హీరోల్లో ఒకరైన తారకరత్న పేరు తెరపైకి వచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని ఆసక్తి కనబరుస్తున్న తారకరత్న ఆ విషయాన్ని ఇటీవల టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిసిన సందర్భంగా ప్రస్తావించారని తెలుస్తోంది తారకరత్న ఎన్నికల బరిలోకి దిగితే నందమూరి కుటుంబం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రచారానికి వస్తారని సమాచారం ఈ క్రమంలో తారకరత్న ఇటీవల గుడివాడ నియోజకవర్గానికి వెళ్లి అక్కడి రాజకీయ నాయకులను కలిశారు పార్టీలో అక్కడ ఉన్న గ్రూపులను ఏకీ తన విజయావకాశాల కోసం పాటుపడాలని కోరినట్లు తెలిసింది తారకరత్న అక్కడ పోటీ చేస్తే రాజకీయంగా నందమూరి కుటుంబాన్ని మాజీ మంత్రి కొడాలి నాని ఎదుర్కోలేరు పైగా ఆ కుటుంబం మీద విమర్శలు చేయడానికి ధైర్యమూ చేయరు అందువల్ల నందమూరి కుటుంబానికి చెందిన తారకరత్నను రంగంలోకి దింపడం ద్వారా కొడాలి కోరలు పీకాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది